జయము జయము దొరవారికి విజయనగరం వారట తమర్ని వెతుక్కుంటూ వచ్చారు వెతుక్కుంటూ రావడానికి వరవెన్న దాక్కున్నారా స్వస్తి స్వస్తి మా మహారాజులు విజయరామరాజులు గారు తమరికి అందయ్యేయమని ఆదేశించిన పత్రం श्री 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 समस्त कलिंग साम्राज्याधिनेतलु महाराजा मन्ने सुल्तान श्री 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 पूसपाटी विजयरामराज गजपतुलु गारु तम सामंतुडु गोपिली राजा रावु रंगारायनिकी व्रायिंची इच्चिन अधिकार पत्रिक ई 1757 जनवरी 1वा तेदीन निजाम प्रभु नुंडि सर्वाधिकारालु संपादिंचिन गवर्नर डूप्ले दोरवारी सेनानी मूसा बुस्सी बोब्बिली राज्यानि समस्त अधिकारालतो विजयनगराधीश्वरुलमैन माकु पट्टं कट्टि इच्चारु ई फर्माना प्रकारं बोब्बिलिपै सर्वं सहा सार्वभौमाधिकारं मादे इक मीरु मा सामंतुलु कनुक मीरु गत 7 संवत्सरालुगा माकु चेल्लिंचवलसिन कप्पं नेटि नुंडि 15 रोजुललोगा అనగా జనవరి 20వ తేదీలోగా పూర్తిగా బాకీ చెల్లించాలి లేని ఎడల తక్షణం మేము యుద్ధం ప్రకటించి బొబ్బిలిని ముట్టడించి జయించి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాం చూసారా ఎంత పొగరు వినాశకాలే విపరీత బుద్ధి పొగరు గిగరు అయి మాటలు మిగలగట్టి మా మహారాజా వారిని ధిక్కరిస్తే మా విజయరామరాజులం గారంటే ఏమనుకున్నారు వారే తలుచుకుంటే మీరు మంటలో కలిసిపోతారు మాడిపోతారు మసైపోతారు ఎర్రగుందే రక్తం రక్తం అయ్యో రక్తం రక్తం కలికాలం కలికాలం నాలుకాలు నరికి ధర్మదేవత నడుం విరగొడతారా దీన్ని అడ్డేవారే లేరా ఆపేవారే లేరా 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 నోరు మెతిపారంటే సింగరాయ ఏంటా దూకుడు వచ్చిందెవరు మీరు చేస్తున్నది ఏమిటి వచ్చింది పరమ సుంటలు హద్దో పద్దో లేక మితి మీరితే తలలో తీయాల్సిందే ఇది ఏమైనా మీరు దూకుడుగా ప్రవర్తించి సభా గౌరవాన్ని ఉల్లంఘించారు కాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవని విజయనగరం వారి వీరాలాపాలకు బెలమ వీరులు బెదరవని గతంలో పరాజితులై ప్రాణాలు అరచేత పెట్టుకొని పరాయణం చిత్తగించిన మాట గుర్తు తెచ్చుకోమని మళ్ళీ మా కోటపై దండెత్తితే ఈసారి దయాదాక్షిణ్యాలతో విడిచిపెట్టమని తలకొట్టి బొబ్బిలి కోట గుమ్మానికి వేలాడదీస్తామని మా మాటగా చెప్పండి వెళ్ళండి దారి దారి మర్చిపోయాం ఎటు బ్రతికి బయటపడ్డాం పాపరాయ ఏమిటినైనా సమాధానం ససిలేని ప్రశ్నకు పసగల సమాధానం ఆగ్రహించకండి పూర్వాపరాలు విచారించి విజయరాముని దూకుడు గమనించండి ఆ అవకాశం కల్పించింది మనం ఆ దోషం మనది అతని దౌర్జన్యాలను ఔదార్యంతో క్షమించి వదిలేస్తుంటే బలహీనులం అనుకుంటున్నాడు నాకు ఒక అవకాశం కల్పించండి ఆ విజయనగరాన్ని ముట్టడించి నేల మట్టగించి విజయరాముని బంధించి జీవగ్రాహకంగా తీసుకొచ్చి మీ పాదాల మీద పడేస్తాను ఆవేశపడకు నాయన ఇన్నాళ్ళు చెవులు కోసిన పిల్లిలా ఉన్న ఆ విజయరామరాజు ఈనాడు పులిలా గర్జించి గండిస్తున్నాడు అంటే అది అతని స్వబలము కాదు స్వంత గొంతు కాదు అతని నేపథ్యంలో ఉన్న బుస్సి అండదండలిస్తున్న ఆర్భాటం అతిశయం మన కోటం రాసివడానికి వాడెవడు మనకి మనకి తగులు పెట్టి కళింగ సామ్రాజ్యాన్ని నిరాఘాటంగా పాలించాలని చూస్తున్నాడు ఇప్పుడే రాజమహేంద్రవరం పెడతాను ఆ పుత్రిని వారి శరణని గోదావరిలో పాత్ర పెడతాను ఈ దేశానికి పట్టపోయే పరాయి పీడ పరాసు పీడ విరగడ చేస్తాను బుస్సీని అంత తక్కువగా అంచనా వేయొద్దు ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చి ఆదేశాలు జారీ చేయగలిగాడంటే మొదట అతని శక్తిని అంచనా వేయాలి ఆ పైన విజయరామరాజు మనపై ఏ ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి గిట్టని వాళ్ళు బిజి చెప్తారు చెప్పుడు మాటలు విని పరాయి ఆస్తిపై పెత్తనం చెలాయిస్తాడా అది విజ్ఞత
ధర్మమా? ఇదే ప్రశ్న బుస్సీని అడగాలి. సర్వ సమయోచితులు సమయజ్ఞత పాటించగల మీరే ఇందుకు సమర్థులు. నేనా? అవును మీరే వెళ్ళాలి. ఈ బొబ్బిలి మట్టి గట్టితనం ఈ బొబ్బిలి శార్దూలాల శౌర్యం ధైర్యం తెలియజెప్పాలి. మన తీవ్రత మహోగ్రత తెలియజేయడానికి మీరే తగిన వారు. నిజానికి ఆ కార్యసాధనకు నువ్వే సమర్థుడు. కానీ మీ సందేహం అర్థమైంది నరసారాయణం గారు. ఈ పాపారాయుడు కత్తికి రెండు వైపులా పదునుంది. నా ఖడ్గం ధర్మానికి తల వంచుతుంది, అధర్మాన్ని చీల్చి చండాడుతుంది. కార్యార్థినై వచ్చానన్న సంగతి అక్కడ మర్చిపోను. శాంతిగా సౌమ్యంగా సావధానంగా అన్ని వివరిస్తాను. కాదని మూర్ఖించి ముందుకెత్తితే ముప్పు తప్పదని హెచ్చరిస్తాను.